తెలంగాణ ప్రభుత్వం పేదలు ఆత్మ గౌరవంతో జీవించే విధంగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించిస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఇళ్లను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. పట్టణం నడిబొడ్డున కలెక్టరేట్ వెనుక భాగంలో కోట్ల విలువ చేసే 13 ఎకరాల విశాలమైన స్థలంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. మరో 300 ఇళ్ల నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. మొత్తం 22 బ్లాకుల్లో ఇళ్లను నిర్మించారు. వీటన్నింటినీ మరికొద్ది రోజుల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపాలిటీలో ఉన్న 48 వార్డుల్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులను అన్నింటినీ పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో రిజర్వేషన్ల వారీగా లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పూర్తి పారదర్శకంగా అర్హులకు మాత్రమే ఇళ్లను అందించేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ నియోజకవర్గంలో నల్గొండ పట్టణంలో 500 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాటి కోసము నల్గొండ పట్టణంలో 48 వార్డులకు సంబంధించినటువంటి వార్డులలో మరి దరఖాస్తులు తీసుకుంటున్నాము. మరి దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఒక డేట్ డిక్లేర్ చేసి అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీడియో కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ల్యాట్ తీయబోతుందని మీ ద్వారా తెలియజేస్తామన్నాను. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు స్థలం ఉన్న వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు ఎవరైతే స్థలం ఉండి ఇల్లు అవసరం ఉందో వాళ్ళు నాకు అప్లికేషన్ తెచ్చియండి. నల్గొండలో ఇంకొక 1000 డబుల్ బెడ్రూములు కూడా మరి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలిస్తూ పనులను పర్యవేక్షించారు. కాంట్రాక్టర్కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇళ్లను అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేయించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సర్టిఫై చేసిన తరువాతే పనులు చేశారు. ఒక్కో ఇంట్లో 2 బెడ్రూమ్లు, 1 హాల్, 2 అటాచ్డ్ బాత్రూమ్లు, వరండా, సజ్జలు ఉండేలా 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కిచెన్లో సింక్, మంచినీరు, ఉప్పు నీరు సరఫరా అయ్యేందుకు 2 వేర్వేరు నీటి పైప్లైన్స్, నల్లాలను ఏర్పాటు చేశారు. కాలనీలో విశాలమైన 40 ఫీట్ల రోడ్లను నిర్మించారు. మురుగునీరు పారేందుకు ప్రత్యేక కాల్వ, ఎలక్ట్రిసిటీ సరఫరా కోసం ప్రత్యేక లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. కాలనీలో హైమాస్ట్ లైట్లను బిగించారు. పేదలు ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఇళ్లను నిర్మించారు. పట్టణ వాసులు ఇళ్లను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గంలో 2 బెడ్రూమ్ కోసం దరఖాస్తులు స్వీకరణ జరుగుతున్నది. అందులో మా వార్డులో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడం జరుగుతున్నది. అందులో అందరికీ న్యాయంగా ఇందులో ఎటువంటి తావు లేకుండా అందరికీ ఏదో ఉన్న పేదవానికి ఖచ్చితంగా 2 బెడ్రూమ్ ఇచ్చే జరగడం జరుగుతుంది. ఇది మన ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో వారు నిర్ణయిస్తారు. వారి అభిప్రాయం మేరకు వారికి గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. నేను నల్గొండ నివాసిని. మాకు సొంత గృహ ఇల్లు లేదు. ఇల్లు కేసీఆర్ గారు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. అందులో అది కేవలం మేము సామాన్య ప్రజలం తీసుకోవాలంటే 10 లక్షల చిల్లర అవుతుంది. కేసీఆర్ గారు మాకు అందరికీ డ్రా సిస్టంలా మాకు అవి డ్రా సిస్టమ్ వేస్తున్నారు. మాకు ఖచ్చితంగా వస్తుందని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరికొద్ది రోజుల్లో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు 2 బెడ్రూమ్ ఇళ్లను అందచేయనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.